మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పుల్లగామ గ్రామానికి చెందిన ఏతం సమ్మయ్య అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన నిమ్మల స్వప్న అనే యువతిని గత 4 సంవత్సరాలుగా ప్రేమించి శారీరకంగా వాడుకొని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని యువతి స్వప్న ప్రియుడు ఇంటి ముందు పురుల మందు తాగిచ్చేస్తానని ధర్నా చేస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి చాలా రోజులవుతున్నప్పటికీ ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని అమ్మాయి స్వప్న పురుల మందు డబ్బతో ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేసే వరకు దీక్ష విరమించనని స్వప్న కుటుంబ సభ్యులు తెలిపారు. మా ఇంటికి వస్తే వచ్చినాక నాతో మాట్లాడేది. మాట్లాడితే ఒక రోజు బట్టలు పట్టుకుని పోయేసరికి నాకు నువ్వు ఆగాల, నువ్వు లేకుండా చచ్చిపోతా అని బెదిరించి మొదట పట్టుకుని వచ్చిండు. అప్పుడు ఏంటి ఆయన నాకు ఎంత చచ్చిపోతాను చేసుకుంటా కాయన. అప్పటి నుంచి నా వెంట పడేవాడు, మేము ఎక్కడెక్కడికి పోయేటోళ్ళం, వచ్చేవాళ్ళం, మంచిగా ఉండేటోళ్ళం, చేసుకుంటా అని చెప్పి తీసుకొచ్చిండు ఇక్కడ దాకా. ఇప్పుడు ఇప్పుడు మోసం చేసి వద్దంటే సాగర వాళ్ళం పేదవాళ్ళం, మాకు లేతే మాకు ఎట్లుంటది, మేము లేదు కష్టాలం బట్టలు వాళ్ళు అమ్మాయిని తీసుకుపోయి అబ్బాయిని తీసుకుపోయి అని చెప్పి వాళ్ళు ఏమన్నా ముందు వేయాలి అమ్మాయిని తీసుకుపోయి అబ్బాయిని తీసుకుపోయి అని చెప్పి వాళ్ళకు బాగున్నాయి అది చెప్పి ఇంత ముందే ఉండే చూసింది. ముందు చేసిన తర్వాత వాళ్ళ అమ్మాయి అన్న అని తెలిసింది. తెలిసినాక వాళ్ళు కాలేదని అన్నాక మరో మొన్న దొరికింది. దొరికినాక అలా అని ఆ కూర్చుంది. ఉన్న తర్వాత పారిపోయింది. పారిపోయి 2-3 రోజులు దిగపోయాడు. దిగపోయిన తర్వాత మరో 2-3 రోజుల తర్వాత వచ్చింది, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి ఇది వచ్చిందని తెలిసిన తర్వాత అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చినాక ఇల్లు అందరూ జనం వచ్చిన చూసిన తర్వాత నాకు ఇక్కడ గిట్ట సంగతి అని చెప్పి వాళ్ళు చెప్పింది. చెప్పినాక నేను వచ్చిన, నేను వచ్చి అది చూసి వాళ్ళు ఇంటికి రాలేదు. ఇంటికి వస్తే మరి వాళ్ళు ఏమైనా కాపోళ్ళు ముందు కొడతారా ఏం చెప్తారని మాకు భయం అని చెప్పి అట్లా మేము అంటే నాటు తెలిసిపోయి మా వాళ్ళకు అంతమందమే ఫోన్ చేస్తాం. మాధవ్ గారు రజకులం. రజకులకు అన్యాయం జరిగింది. ఏంటి అంటే ఒక అమ్మాయిని బట్టలకు వచ్చినప్పుడు సాకలాలని నన్ను చూడకుండా సవ్ చేసి నేను పెళ్లి చేసుకుంటా వాడుకొని ఇవాళ ఏమంటాడు అంటే నేను చేసుకోను, నేను డబ్బులు ఇస్తా అని మాట్లాడుతుండట. ఇది పులగా గ్రామం. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. లేదు అంటే పోలీస్ స్టేషన్ పోతే కూడా ఫిర్యాదు తీసుకొని వారం రోజుల నుండి కేసు లేదు, ఏది లేదు. ఈ విషయంలో ఇట్లా కరెక్ట్ న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేసుడు అయితే జిల్లా వేదిగా రాష్ట్ర వేదిగా ఇట్లా మమ్మల్ని తక్కువ కులం అని వాడుకొని ఇరసపెడతారు. కనుక ఇది మాకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలి. రజకులకు గిట్ట న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు ఉంటాయి. అవి వేరే సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు సృష్టిస్తుంటది అని రజక సంఘం జిల్లా యూత్ అధ్యక్షునిగా నేను కోరుకుంటున్నా. మా అమ్మాయికి న్యాయం జరగాలి.